దొద్దడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఎస్ఎస్సీ న్యూస్లో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. పాఠశాలలో బాత్రూంలు పరిశుభ్రంగా లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారని ప్రసారం చేయడంతో గ్రామ సర్పంచ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సమస్యలే అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామంటూ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులపైన గత 3 రోజుల కిందట ఎస్ఎస్సీ న్యూస్లో ప్రసారమైన కథనానికి గ్రామ సర్పంచ్ ఆరపల్లి మాదేవ్ స్పందించి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతుల గురించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ముఖ్యంగా మూత్రశాలలు దుర్వాసన వెదజల్లుతూ దుర్భర స్థితిలో ఉన్నాయన్నారు. ఈ నెల 30న నూతన ఎస్ఎంసీ కమిటీ ఎన్నిక నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. నూతన ఎస్ఎంసీ ఎన్నిక రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి స్కావెండర్స్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్యను అందించేలా తాము కృషి చేస్తామంటూ తెలిపారు. గత 3 రోజుల కిందట దుద్దడ పాఠశాలల్లోని విద్యార్థులు మాకు మా సమస్యలు చాలా ఉన్నాయి సార్ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలపై ఈరోజు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ అవసరాల విషయంలో ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వారికి కావాల్సినటువంటి స్ట్రావెంజర్ ఒకరు రావాల్సింది రావట్లేదు. వారికి కావాల్సిన నిధులు కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి వాటిపై మేము ఈ 2 రోజులపూట స్ట్రావెంజర్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఫుడ్ విషయంలో నాణ్యత లోపించిందని చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చి మేము స్వయంగా భోంచేసి చూడడం జరిగింది. ఫుడ్ విషయంలో నాణ్యతమైన వంటలు చేస్తూ వాళ్ళు రుచికరంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు ఈ నెల జరిగే 30 తారీఖు ఎస్ఎంసి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్ రోజు ప్రతి ఒక్క పేరెంట్ ఇచ్చేస్తారు కాబట్టి వారితో మీటింగ్ అరేంజ్ చేసి వారికి కావాల్సిన సదుపాయాలు అందించే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది.